నంద్యాల పట్టణం భారతమాత గుడి నందులో యోగ సెంటర్ ఎదురుగా నివసిస్తున్న కొవ్వూరు ప్రసాద్ ఆకస్మికంగా మృతితో వారి కుమారుడు పార్థసారథి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆర్గాన్ డొనేషన్ మోటివేషన్ కోఆర్డినేటర్ కండె ఆనంద్ గురూజీకి విషయం తెలుపగా ఆనంద్ నేత్రదానం గురించి వారికి వివరించి కుటుంబ సభ్యులకు ఒప్పించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఐ బ్యాంక్ సిబ్బంది కొవ్వూరు ప్రసాద్ నేత్రాలను సేకరించారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ దస్తగిరి పర్ల మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో దాదాపు 18 మందికి నేత్రదానంపై అవగాహన కల్పించామని, ఇప్పటి వరకు ప్రసాద్ నేత్రాలతో కలిపి 10 మంది నేత్రాలను సేకరించడం జరిగిందన్నారు. ఆర్గాన్ డొనేషన్ మోటివేషన్ కోఆర్డినేటర్ ఖండె ఆనంద్ గురూజీ మాట్లాడుతూ ఎంపీ డాక్టర్ బైరెడ్డి చెబరి నేత్రదానంపై ప్రజలకు అన్ని విధాల అవగాహన కల్పించి తమకు సహకరిస్తామని హామీ ఇచ్చారని, జిల్లా వ్యాప్తంగా ఎంపీ చెబరి సేవలను వినియోగించుకుంటామన్నారు. రెడ్ క్రాస్ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఉస్మాన్ భాష మాట్లాడుతూ సర్వేంద్రియానం నయనం ప్రధానం. మన దేశంలో ఇప్పటికీ చాలా మందికి కంటి చూపు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రతి ఒక్కరూ నేత్రదానము చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు ప్రసాద్ కుటుంబ సభ్యులు యోగ సభ్యుడు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటే నయనం దానం చేయడం అంటే చాలా ముఖ్యం. ఒక సూత్రం ఉంది, సర్వేంద్రియానం నయనం ప్రధానం. కాబట్టి నేత్రాలు ఎంత ముఖ్యమో అందరూ గుర్తించారు, మనం కూడా గుర్తించాలి. నేత్రదానం చేయడం అనేది చాలా గొప్ప విషయము. మనిషి మరణించిన జీవించవచ్చు అనేది నేత్రం ద్వారా, ఆర్గాన్ డొనేషన్ ద్వారా అవుతుంది. మన రెడ్ క్రాస్ సొసైటీ తరఫున, అలాగే మన ఆనంద్ గురుజీ మోటివేషన్తో ఇంత పెద్ద కార్యక్రమం, ఇంత మంచి కార్యక్రమాన్ని వీళ్ళు ఇచ్చారు. ఇది మేము ఎందుకు మంచిగా చనిపోతే అంటే, చనిపోయినా కూడా జీవించే శక్తి కలిగించేది ఒక నేత్రమే, అది గుర్తించాలి. కాబట్టి ఈ నేత్రదానం అనేది మహా పుణ్యకార్యము. కాబట్టి ఇటువంటి పుణ్యకార్యానికి ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి నేత్రదానాన్ని గుర్తించాలి, నేత్రాలు దానం చేయాలి. అలాగే మన ఎంపీ బైరెడ్డి శబరి మేడం కూడా త్వరలో నంద్యాలలో పెద్ద ఎత్తున క్యాంప్ పెట్టబోతున్నాము. ఈ నేత్రదానం మీద, ఆర్గాన్ డొనేషన్ మీద ఒక పెద్ద ఎత్తున నంద్యాల జిల్లా వ్యాప్తంగా కూడా మేము ఒక పెద్ద ఎత్తున మోటివేషన్ క్యాంప్స్ పెట్టబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నంద్యాల వాస్తవ్యులు కొవ్వూరు ప్రసాద్ గారు నిన్న రాత్రి మరణించడం జరిగింది. ఈ నేత్రదానం చేస్తామని చెప్పి ప్రసాద్ గారు తమ్ముడు భాస్కర్ గారు మా యోగా స్టూడెంటు, అతను మా దృష్టికి తీసుకొని రాగా వారి అబ్బాయి కూడా రాత్రి ఫోన్ చేసి, మన పార్థసారథి మా తండ్రి గారి నేత్రాలు దాని చేయని సిద్ధంగా ఉన్నామని చెప్పారు. నాకు ఈ విషయాన్ని తెలిసిన వెంటనే మా నంద్యాల రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ గారికి ఈ విషయాన్ని తెలియజేశాను. వారు వెంటబడే స్పందించి కర్నూలు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారికి తెలుపగా వాళ్ళు వెంటబడే ఈరోజు ఉదయమే వచ్చి నేత్రదానానికి వచ్చారు. ఇప్పటికీ మేము నంద్యాల పట్టణంలో ఆయుష్ యోగా మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఇప్పటికి 18 మందిని మోటివేట్ చేశాము. దాంట్లో 17 మంది నేత్రదానం చేయడానికి సిద్ధంగా ముందుకు వచ్చారు. కానీ కొన్ని ఆరోగ్యరీత్యా అనారోగ్య పరిస్థితుల వలన మేము 7 మంది తీసుకోలేకపోయాము. ఇప్పటికి 10 మందివి తీసుకొని మేము ఇవి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారికి అందజేశాము. చిన్న విధానంతో మన మరణించిన వ్యక్తి నేత్రము ఇంకొక ఇద్దరికి చూపు ప్రసాదించాలనే వాళ్ళ యొక్క గొప్ప ఆశయం కొవ్వూరు ప్రసాద్ వారి కుటుంబ సభ్యులందరికీ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా నేత్రదానం చేయవచ్చును, మరణించిన ప్రతి ఒక్కరూ నేత్రదానం చేయవచ్చును, వయసుకు సంబంధం లేదు. రెడ్ క్రాస్ సంస్థకు మీరు ఫోన్ చేస్తే ఎప్పుడైనా ఏ సమయంలో అయినా ఎక్కడైనా ఏ ఊర్లో అయినా మేము నేత్రములు మీ ఆశయం ఫలించే విధంగా నేత్రములు సేకరించగలము. కేవలం కొన్ని జబ్బులలో మాత్రమే నేత్రదానం తీసుకోరు, ఆపరేషన్ చేసినా నేత్రదానం చేయవచ్చును, వయసుకు సంబంధం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా నేత్రదానం చేయాలంటే నంద్యాలలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారిని సంప్రదించండి. అలాగే ఖండే ఆనంద్ గురూజీ గారిని ఆయుష్ యోగా సేవా సమితిలో యోగా మాస్టర్ ఆనంద్ గురూజీ గారు, వారిని మేము రెడ్ క్రాస్ సొసైటీ ఆర్గాన్ డొనేషన్ మోటివేటర్గా ఎన్నిక చేసిన 2 నెలల కాలంలోనే దాదాపు 18 మందిని పైగా మోటివేట్ చేయడము, దాదాపు 10 మందికి పైగా వారిని నేత్రములు ఇప్పించేలా కృషి చేయడము, ఈయన ఆనంద్ గురూజీ గారికి కూడా మేము రెడ్ క్రాస్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక బాధ్యత తీసుకున్న తర్వాత ప్రజల్లో ఆ యొక్క అవేర్నెస్ని, ఒక నేత్రదానం మీద అవగాహన కల్పించడంలో ఆనంద్ గురూజీ గారు చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. ఇంకా చాలామందికి సమాజంలో ఈరోజు కూడా
ప్రభుత్వ ఆసుపత్రులలోనైతేనేమి చాలా చోట్ల హాస్పిటల్ కానీ స్టాఫ్ కూడా వాళ్ళు కూడా నిద్రదానం ఎక్కడ చేయాలంటే చాలామంది ఐడియా లేదంటున్నారు. ప్రతి ఒక్కరికి కూడా మేము మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము. రెడ్ క్రాస్ సంస్థకు కానీ ఆయుష్ యోగా సేవా సంస్థకు కానీ మీరు ఎవరికి ఫోన్ చేసినా కూడా తక్షణమే మీ యొక్క ఆశయము మీ యొక్క ఆకాంక్ష నెరవేరేలా మేము నేత్రములు స్వీకరిస్తామని విజ్ఞప్తి చేస్తున్నాము. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న